గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ నష్టాలతో కూడిన ట్రేడింగ్ సెషన్స్ కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి హ్యాంగ్సెంగ్ 0.7% నష్టపోయింది. సో మిగతా ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంత వీక్ ట్రేడింగ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జీఎక్స్ నిఫ్టీ ఒక వీక్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ వరల్డ్ ఓవర్ మళ్ళీ సెంట్రల్ బ్యాంక్స్ రోల్ ఇన్ టేకింగ్ ది ఎకానమీస్ ఫార్వర్డ్, ఈ థీమ్ ప్రస్తుతం మనకు వరల్డ్ ఓవర్ కనిపిస్తుంది. సో ఎస్జీఎక్స్ నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. అండ్ మన మార్కెట్స్లో 3 రోజుల లాభాలకు నిన్న ప్రాఫిట్ టేకింగ్, నిన్న మార్నింగ్ అనుకున్నాం మనం ప్రాఫిట్ టేకింగ్ వచ్చే అవకాశం ఉందని. సో అదే స్పష్టంగా కనిపించింది నిన్నటి ట్రేడింగ్లో. అండ్ ఇవాళతో ఆగస్ట్ సిరీస్ క్లోజ్ కాబోతోంది. సో ఇటువంటి సిరీస్ మనకు ఆల్మోస్ట్ చాలా వీక్ సిరీస్ ఇది. సో మేబీ సెప్టెంబర్లో ఒక ర్యాలీ ఉంటుందా అన్నది మనకు మరికొద్ది రోజుల్లో కానీ స్పష్టం కాదు. సో ఓవరాల్గా ఆగస్ట్ ఈస్ నాట్ ఎ గుడ్ సిరీస్. 10,630 ఇటువంటి లోస్ని మనం చూసిన సిరీస్ ఇది. అండ్ నిఫ్టీకి ప్రస్తుతం 20-డే మూవింగ్ యావరేజ్ అరౌండ్ 11,000 దగ్గర ఏదైనా ఒక సపోర్ట్ ఉంటుందా అన్నది చూడాలి. అండ్ నిఫ్టీ బ్యాంకు కూడా 28,150 దగ్గర నిన్న రెసిస్టెన్స్ ఎదురవడం అనేది చూసాం మనం. సో 3 రోజుల లాభాలకు నిన్న బ్రేక్ పడింది. అండ్ నిర్మలా సీతారామన్ ఇచ్చిన అనౌన్స్మెంట్స్, పాజిటివ్ అనౌన్స్మెంట్స్, ఆర్బీఐ నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఖజానాకి వస్తున్న విండ్ఫాల్ రెవెన్యూ, వీటన్నిటిని మార్కెట్ డిస్కౌంట్ చేసేసింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ క్యూస్ ఏమిటి అంటే మళ్ళీ ఏదైనా ఫిస్కల్ స్టిమ్యులస్ లాంటివి ప్రభుత్వం నుంచి వస్తాయని ఒక హోప్ ట్రేడ్ ఉంటే తప్ప, అదర్వైజ్ మార్కెట్స్ విల్ బి బ్యాక్ టు నార్మల్. అండ్ రకరకాలుగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇక్కడ నుంచి మనకు డామినేట్ చేయబోతుంది. రోల్ ఓవర్స్ పరిస్థితి గమనిస్తే 3 మంత్స్ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 42% వరకు రోల్ ఓవర్స్ అనేది నిన్నటి వరకు మనం చూసాం. సో మేబీ ఇవాళ ఏమైనా కొంత ఇంప్రూవ్ అవుతుందా అనేది చూడాలి. సో లాస్ట్ 2 సిరీస్లో కూడా మెటల్స్ చాలా వీక్గా మనకు బిహేవ్ చేయడం చూసాం. ఈ సిరీస్లో మెటల్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 17% నష్టపోయింది. సో మెజారిటీ ఆఫ్ ది మెటల్ స్టాక్స్లో సెల్లింగ్ చూస్తూ ఉన్నాం. అండ్ ఈ నెక్స్ట్ సిరీస్ నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి సెప్టెంబర్ 27 నుంచి నెస్లే జాయిన్ కాబోతుంది నిఫ్టీలో. సో నెస్లే మనందరికీ తెలుసు ఎఫ్ఎంసీజీ స్టాక్. సో ఓవరాల్గా ఎఫ్ఎంసీజీకి ప్రస్తుతం 11% వెయిటేజ్ ఉంది ఇండెక్స్లో, నిఫ్టీలో. సో అది కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ నిఫ్టీలో ప్రధానమైన సింహభాగం బ్యాంక్స్ది, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీస్ సెక్టర్ది, 40.3% ఉంది. తర్వాత టెక్నాలజీ ఈజ్ అనదర్ మేజర్ కాంపొనెంట్ విత్ 14.8%. ఆయిల్ సెక్టర్ అంటే రిలయన్స్ లాంటివి, ఓఎన్జీసీ లాంటివి, ఇవి హెచ్పిసిఎల్ లాంటి స్టాక్స్ మనకు 11.7% ఇన్ నిఫ్టీ. అండ్ ఎఫ్ఎంసీజీ కమ్స్ ఇన్ ది 4th ప్లేస్. మేబీ ఇప్పుడు 11 ఆయిల్ అండ్ ఎఫ్ఎంసీజీ రెండింటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ వచ్చే అవకాశం ఉంది విత్ నెస్లేస్ ఇంక్లూజన్. ఇప్పటిదాకా మనకు బ్రిటానియా, హెచ్యుఎల్, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ ఇలాంటి స్టాక్స్ ఎఫ్ఎంసీజీలో ఉన్నాయి నిఫ్టీలో. అండ్ ఇప్పుడు నెస్లే జాయిన్ అవుతుంది. సో మనం అనుకున్నట్లుగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ డామినేట్ చేయబోతోంది సెప్టెంబర్ సిరీస్లో. సో ఎటువంటి స్టాక్స్ పాజిటివ్ న్యూస్ ఇస్తాయి, ఎటువంటి నెగిటివ్ న్యూస్? ఫర్ ఇన్స్టాన్స్ ఆర్బీఎల్ బ్యాంక్ నిన్న కూడా 12% ఈ స్టాక్స్ స్లైడ్ కావడం చూసాం. సో మనం చాలా రోజుల్లో చెప్తున్నాం ఆర్బీఎల్ బ్యాంక్లో సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ ఇన్ ఆర్బీఎల్ బ్యాంక్ అని. అదే ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇవాళ ఎకనామిక్ టైం రావడం చూస్తున్నాం. సో 34 మంత్స్లో చాలా ఒక పీక్ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 50% ఇయర్ టు డేట్ రిటర్న్ చూస్తే 45% నెగిటివ్ రిటర్న్ మనకు ఆర్బీఎల్ బ్యాంకులో కనిపిస్తుంది. సో ప్రధాన కారణం ఎంప్లాయీస్ కొంతమంది కార్టెల్ అయిపోయి 10-15 మంది ఎంప్లాయీస్ స్టాక్స్ని సెల్ చేయడం అనేది ప్రధాన కారణం ఈ స్టాక్. ఎందుకు అంటే వాళ్ళందరికీ ఒక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉంది. సిసిడీకి అంటే కెఫే కాఫీ డే ప్రమోటర్ సిద్ధార్థ అదృశ్యమైనప్పటి నుంచి సిసిడీ కంపెనీ కష్టాల్లోకి వెళ్ళడం చూసాం. సో సిసిడీకి బ్యాంక్కి ఉన్న ఎక్స్పోజర్, బహుశా ఆ లోన్స్ రికవరీ చాలా కష్టం అవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు స్టాక్ను అమ్మేయడం అనేది, వాళ్ళకి ప్రైవీగా ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు వాడుకొని అమ్మేశారనేది ఒక ఆరోపణ. సో అందుకనే కార్పొరేట్ గవర్నెన్స్ లాంటి ఇష్యూస్ మనం చాలా మార్కెట్స్ ఇటువంటి సమయాల్లో, ప్రత్యేకించి ఒక టైంలో ఆర్బీఎల్ బ్యాంక్కి 5 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూ డిస్కౌంట్ ఉండేది. సో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే కూడా ఎక్కువ వాల్యుయేషన్కి వెళ్ళిన ఒక టైంలో చాలా క్రేజీ బ్యాంక్ ఆర్బీఎల్ బ్యాంక్. తర్వాత అఫ్కోర్స్ ఎన్పిఎస్ ప్రాబ్లం కొంత, ఆ తర్వాత స్లోడౌన్ కన్సర్న్స్, అండ్ దెన్ ఇప్పుడు ఎక్స్పోజర్ టు సిసిడి. సో ఎక్స్పోజర్ టు సిసిడి అనేది ఆర్బీఎల్ బ్యాంకే పరిమితం కాలేదు, ఎస్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఇది విస్తరిస్తోంది. సో ఎస్ బ్యాంక్ ఆల్రెడీ మనందరికీ తెలుసు ఎంత కష్టాల్లో ఉందో, ఇప్పుడు మళ్ళీ సిసిడికి ఒక 500 క్రోర్స్
ఎక్స్పోజర్ ఉందట. దానికంటే కూడా ముఖ్యంగా ఓవరాల్గా కాఫీ ఎస్టేట్స్కి, స్మాల్ ప్లాంటేషన్ కంపెనీస్కి 12,000 crores ఎక్స్పోజర్ ఎస్ బ్యాంక్ ఉందట. సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్గా ఇచ్చారట దీన్ని, అంటే అగ్రికల్చర్కి ఇచ్చే లోన్స్ని ప్రయారిటీ సెక్టర్ లెండింగ్గా ఇస్తారు, ట్రీట్ చేస్తారు. అది ప్రతి బ్యాంకు కూడా ప్రయారిటీ సెక్టర్కి కొంత పర్సంటేజ్ ఆఫ్ దే టోటల్ లోన్ బుక్ ప్రయారిటీ సెక్టర్కి ఇవ్వాలి, ప్రత్యేకించి అగ్రికల్చర్కి ఇవ్వాలి. అది ఇప్పుడు కాఫీ సెక్టర్లో వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నా అవి రికవర్ అవుతాయా కాదా అనేది మళ్ళీ ఇప్పుడు ఎస్ బ్యాంక్ని మరింత కిందకి నెట్టే అంశం. సో బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ బ్యాంక్స్. మనం ఇప్పుడు పదే పదే చెప్తున్నాం బ్యాంక్ ప్రైసెస్ బాగా తగ్గాయి, ఇంకెక్కడి నుంచి పెరగకపోతాయా, లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటున్నాం ఇలా చెప్తూ ఉంటారు మన ఇన్వెస్టర్స్ చాలామంది. సో లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది అనేది ఊహించడం కష్టం అండి. షార్ట్ టర్మ్ డెవలప్మెంట్స్ ముఖ్యంగా ఆ స్టాక్స్ ప్రైసెస్ని కిందకి దిగజారుస్తాయి, అక్కడ నుంచి అవి రికవర్ అవుతాయా లేదా అనేది మళ్ళీ దైవాధీనం. సో అన్లెస్ దేర్ ఇస్ ఎ స్ట్రాంగ్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఇవన్నీ ఉంటేనే మళ్ళీ ఆ కష్టాల నుంచి ఆ కంపెనీలు బయటపడగలుగుతాయి. అదర్వైజ్ వీక్ అయిపోయి ఓవరాల్గా ఎప్పుడో ఒక టైంలో ఎక్స్టింక్ట్ అయిపోయినా కూడా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో అందుకని మనం చూసాం ఎన్ని కంపెనీలు పోలేదు రిలయన్స్ కమ్యూనికేషన్స్లో. అంటే ఒకప్పుడు అంబానీలకు చెందిన కంపెనీలు అంటే మార్కెట్లో ఒక వీటికి ఏమీ కాదు, ఎస్పెషల్లీ మునిగిపోయే అవకాశం ఉండదు అంటున్నాం. కానీ ఇవాళ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల్లో మెజారిటీ మూతపడే పరిస్థితికి వచ్చాయి. సో ఇటువంటి డేంజర్స్ని మనం ఎప్పటికప్పుడు అసెస్ చేసుకుంటూ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నిన్నటితో మనకు 3 రోజులు ర్యాలీ అయిపోయింది. సో సిరీస్ ఎక్స్పైరీకి దగ్గర పడ్డం, ఇవాళ సిరీస్ ఎక్స్పైరీ ఉంది. సో సెప్టెంబర్ సిరీస్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ డామినేట్ చేస్తాయి అనుకుంటున్నారు? ఐ డోంట్ థింక్ గ్రేట్ రోల్ ఓవర్స్ ఉంటాయని కూడా అనుకోవట్లేదండి. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. అంటే ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ అంటే 2020 నుంచి రెసెషనరీ ట్రెండ్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. అంటే వెస్ట్రన్ వరల్డ్, అమెరికా ఆర్ మేబీ యూనో యూరోప్లో ఇక్కడ చాలా స్ట్రాంగ్ అవుతాను. అండ్ ఎనీవే లాటిన్ అమెరికా ఈజ్ అండర్ సెవెరల్ ప్రాబ్లమ్స్ అండ్ సివియర్ ప్రాబ్లమ్స్. సో అలా చూసుకుంటే మనం పెద్దగా మనకి గల్ఫ్ నేషన్స్ కానివ్వండి, ఇతరత్ర ఇటువైపు చైనాలో డెఫినెట్లీ స్లోడౌన్ లాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ ఈ కొత్తగా యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వస్తే అది ఇంకా కూడా క్షీణిస్తుంది. సో కరెన్సీస్ వీక్ అవుతున్నాయి. వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్ అండ్ అమెరికా ఇటువంటివన్నీ కూడా ఎకానమీ పరంగా వీక్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ సిరీస్ ఎలా ఉంటుంది, ఐ డోంట్ థింక్ మేజర్ రోల్ఓవర్స్ ఉంటాయని కూడా అనుకోవట్లేదండి. ఎందుకంటే రూపీ ఇంకా కూడా కొద్దిగా క్షీణించే అవకాశం కనిపిస్తోంది. సో క్లోజ్ టు 72 ఉంది అండ్ బై దిస్ ఇయర్ అండ్ అరౌండ్ మిడ్ 70s అన్నారు, అంటే 74-75 దాకా వెళ్తుందని ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్. కాబట్టి పీపుల్ విల్ నాట్ ఇమ్మీడియట్లీ గెట్ దేర్ డాలర్స్ ఇన్ టు ఇండియా అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే ఫండమెంటల్స్ ఇండియాలో కూడా ఇంప్రూవ్ అవ్వడానికి ఇది సెంటిమెంట్ పరంగా కొద్దిగా అరెస్ట్ చేసిన నిర్మలా సీతారామన్ గారి స్టేట్మెంట్స్ కానివ్వండి. నిన్న FDI కొద్దిగా సింగిల్ బ్రాండ్ రీటైల్లో ఇలా మైనింగ్లో కొన్ని వాటిల్లో కోల్ మైనింగ్ ఇటువంటి వాటిల్లో ఓపెన్ చేశారని. ఇవన్నీ కూడా దే విల్ టేక్ దేర్ ఓన్ స్వీట్ టైమ్ అండ్ ల్యాక్ టైమ్ అండ్ ఇట్ విల్ టేక్ మినిమమ్ ఆఫ్ 1-2 ఇయర్స్ ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ టేక్ 6-12 మంత్స్ టైం. సో ఈ కారణం వలన సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ విల్ ఇట్ బి వాచ్డ్. ఈ క్వార్టర్లో పెద్దగా అంత ఇంప్రూవ్మెంట్ ఉంటుందని కూడా అనుకోలేదు. ఎందుకంటే కంప్లీట్లీ హాఫ్ ఆఫ్ ద నేషన్ వాజ్ రీడింగ్ అండర్ ఫ్లడ్స్ అండ్ మాన్సూన్ సీజన్లో జనరల్లీ అంతగా ఉండదు. ఓన్లీ సెప్టెంబర్ టు డిసెంబర్ క్వార్టర్లో కొద్దిగా హోప్ అండ్ ఫెస్టివల్ సీజన్ బిగిన్ అవుతుంది కాబట్టి మాన్సూన్ కూడా బాగానే ఉండి కొద్దిగా ఫ్లడ్ ఫ్యూరీ తగ్గింది. కాబట్టి ఏమన్నా పంటలు బాగుంటాయి, క్రాప్ బాగానే ఉంటుంది ఖరీఫ్ అని చెప్పి ఆశాజనకంగా ఉంటే సెప్టెంబర్ టు డిసెంబర్ క్వార్టర్ కొద్దిగా హోప్ పెరిగితే అక్కడ ఏమన్నా బయింగ్ ఎమర్జ్ కావచ్చు. బట్ ఐ డోంట్ థింక్ నెక్స్ట్ మంత్ సిరీస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. సో ఇట్స్ గోయింగ్ టు బి రేంజ్ బౌండ్. ఇఫ్ సమ్బడీ వాంట్స్ టు అంటే పెద్ద మొత్తం పెట్టి కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ అనే చెప్తానండి. డోంట్ హరీ అప్ ఇన్ టు ద మార్కెట్. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ తర్వాత కూడా విల్ గెట్ లాట్ ఆఫ్ ఛాన్సెస్. బట్ ఎస్ఐపీ పీపుల్ కెన్ యూజ్ ఎవ్రీ డౌన్ఫాల్ టు యాడ్ మోర్. అంటే కొద్దిగా రెగ్యులర్ ఎస్ఐపీస్ అలా ఒక కోవలో వదిలేసి ఎక్కడన్నా మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొద్దిగా అడిషనల్ పర్చేసెస్ కూడా చేస్తుంటే ఇటువంటిప్పుడు విత్ ఏ 2-3 ఇయర్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ అండ్ ఫెచింగ్. సో మా కొలీగ్ మూర్తి మార్కెటింగ్ హెడ్, అవర్ TV5's మార్కెటింగ్ హెడ్ మెసేజ్ పంపించారు, తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు మర్చిపోయాం. సో ఇవాళ ఆగస్ట్ 29 ప్రతి ఏడాది కూడా తెలుగు భాషా దినోత్సవంగా మనందరం జరుపుకుంటూ ఉంటాం. ప్రఖ్యాత తెలుగు కవి గిడుగు రామమూర్తి పంతులు గారి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవం అంటూ ప్రతి ఏటా జరుపుకునే పండుగ ఇది. సో అందరికీ కూడా తెలుగు భాషను ప్రేమించేవారికి, మాట్లాడేవారికి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరం తెలుగుని
మరింతగా వాడుకోనకు తీసుకొద్దాం, మరింతగా మాట్లాడుకుందాం తెలుగులోనే. వీలైనంత వరకు ఆఫ్కోర్స్ మా కార్యక్రమంలో కొద్దిగా తెలుగు వాడకం తక్కువే, ఎందుకంటే మార్కెట్లు వ్యాపార ప్రపంచానికి సంబంధించిన అంశాల్లో తెలుగుని ఎక్కువగా వినియోగించడం జరగదు కాబట్టి అందుకు క్షమాపణలు అందరికీ. అండ్ తెలుగుని చాలా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం, తెలుగుని రక్షించుకుందాం, తెలుగుని మరింత విస్తరించే దిశగా మనందరం ప్రయత్నాలు చేద్దాం. సో ఏమిటి ఇంట్రాడేలో వాళ్ళ ఎక్స్పైరీ రోజు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? చూడండి, ఈరోజు ముఖ్యంగా వోలటాలిటీ అనేది ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉండొచ్చు. అంటే లాస్ట్ కొన్ని రోజులుగా మనకి వోలటాలిటీ ఉంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేసుకోమని చెప్తాను. చాలా వరకు సెల్లింగ్ పొజిషన్స్ అనేవి తీసుకోవడం చాలా వరకు బెటర్ అండి, ఎందుకంటే లాస్ట్ 3 డేస్లో మార్కెట్ మంచి రికవరీ, లో నుంచి 400 పాయింట్ రికవరీ వచ్చింది కాబట్టి నిన్న ఒక బ్రేక్ పడింది. మళ్ళీ నిఫ్టీ నేను కూడా 11,000 బిలో రావడానికి అవకాశం, ఈరోజు క్లోజింగ్ బేసిస్లో 11,000 బిలో వచ్చి ఈవెన్ నేను కూడా 100 పాయింట్స్ పడినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు సెకండ్ హాఫ్ లాస్ట్ వన్ అవర్లో కాబట్టి సెల్ అని ర్యాలీస్, అటు నిఫ్టీ పరంగా సెల్ అని ర్యాలీస్ అని చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ సెల్ అండి, నిన్న ఒక ట్రెండ్ రివర్సల్ కావడం చూసాము ఒక అప్ ట్రెండ్ తర్వాత. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ నేను అనుకోవడం ఈరోజు 27,400 లెవెల్స్, ఇంకా 400-500 పాయింట్లు పడినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, ఎందుకంటే మెజారిటీ బ్యాంక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ నిఫ్టీని ఇంట్రాడే పరంగా సెల్ అని చెప్తాను. అది కూడా 230 తర్వాత ఎక్కువ పడడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వస్తే బయింగ్ వెళ్ళాలి అనుకుంటే కొంచెం ఐటీలో ఐటీ కంపెనీస్ ట్రై చేయొచ్చు, ఈ సిరీస్లో అవుట్ పర్ఫామ్ చేశాయి. అందులో భాగంగా మనకి టీసీఎస్ని నేను బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. లాస్ట్ క్లోజింగ్ 2239, ఈరోజు ఓపెనింగ్లో 2232-2230 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకుంటే మళ్ళీ 2248-2252 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. లాంగ్లో ఉన్నప్పుడు అంటే బై చేసినప్పుడు పొజిషన్స్ ఎక్కువ ఉంచకుండా చాలా తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మంటాను. ఇంకొక బయింగ్ విషయానికి వస్తే రిలయన్స్ని బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ ఇంట్రాడే కోసం మాత్రమే, ఒక 10-12 రూపాయలు ప్రాఫిట్ వస్తే తీసేసామని చెప్తాను. ఈరోజు ఓపెనింగ్లో 1255-1256 ఆ లెవెల్స్కి వస్తే బై చేస్తే 1268-1274 దగ్గర పొజిషన్స్ని క్లోజ్ చేయమంటారు. ఇంకా సెల్లింగ్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, అందులో భాగంగా ఎస్బీఐని సెల్ చేయమంటాను. 285 లాస్ట్ క్లోజింగ్, ఇంట్రాడేలో ఇది 282-280 ఈవెన్ 278 లెవెల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు కాబట్టి ఇంట్రాడే కోసం ర్యాలీస్లో ఎస్బీఐని సెల్ చేయమంటాను. తర్వాత ఎల్ఎన్టీ అండి, ఇది కూడా మనకి ర్యాలీస్లో సెల్ చేయమంటాను. 1352 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1326-1322 ఇంటర్డైలో టెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా సెల్ చేయమని చెప్తాను. ఇంకొక సెల్లింగ్ విషయానికి వస్తే బ్యాంకింగ్ విషయానికి వస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇది కొంతమేర పర్లేదండి, అయినా సరే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకులో మనకి ఎఫ్ఎండోలో పొజిషన్స్ దృష్టి లాంగ్ అన్వైండింగ్ ఈ బ్యాంకులో రావడానికి అవకాశం ఉంటుంది. 2240-48 క్లోజ్ అయింది కాబట్టి దాని బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ చేస్తే 2220-2212 లెవెల్స్ని ఇది ఇంటర్డైలో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుందండి. తెలుగు భాషా దినోత్సవాన్ని మనం గిడుగు వెంకటరామూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటూ ఉన్న సంగతి అందరికీ ఇప్పుడే విన్నవించడం జరిగింది. సో గిడుగు రామూర్తి గారు, వెంకటరామూర్తి గారు ఎక్కడో ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. పర్వతాలపేట అనే ఒక మారుమూల ప్రాంతంలో, సో అక్కడ ఒరిస్సా సరిహద్దులు కాబట్టి సాధారణంగానే తెలుగు కొద్దిగా ఒరిస్సా సంకరం అవుతుంది, ఒరియా సంకరం. అయినా కూడా ఆయన పట్టుబట్టి తెలుగు భాష మీద ప్రావీణ్యం పట్టు సంపాదించి తెలుగు భాషని వ్యావహారిక భాషకి, ఆ వ్యావహారిక భాష అప్పటిదాకా తెలుగు అంటే సంస్కృతంలో పదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి మన పుస్తకాల్లో, గ్రాంధికంలో ఉండేవి. ఆ గ్రాంధికాన్ని పక్కకు మళ్లించి వ్యావహారిక భాష దిశగా విప్లవాత్మకమైన అడుగులు వేయించిన ఘనత గిడుగు వెంకటరామూర్తి గారిది. సో వారి జన్మదిన సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇటువంటి విషయాలన్నీ ఇవాళ కార్యక్రమాల్లో మాట్లాడుకోవాలి, ప్రతి మీడియా ఛానల్ కూడా ఈ ప్రయత్నం చేస్తాయని ఆశిద్దాం. చిన్న విరామం, విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి ప్రసాద్. హలో, అడగండి ప్రసాద్. నమస్తే అండి, మాది ఒక 10 లాక్స్ ఉన్నాయండి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎట్లా అనేది సజెషన్ ఇస్తారు. 10 లాక్స్ ఎక్కడ ఈ డబ్బులు? మీకు పేరెంట్స్ మా మిస్టర్ గిఫ్ట్ ఇచ్చిందండి. దానికి ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఏం పడుతుందండి? అది పేరెంట్స్ మీకు గిఫ్ట్గా ఇచ్చారు? అవునా, మిసెస్ గిఫ్ట్గా ఇచ్చారు. సో గిఫ్ట్గా ఇచ్చారు కాబట్టి 10 లక్షలకి పెద్దగా మీకు ఏమి ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ ఏం పడవు.
బట్ దీన్ని మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు సోర్స్ అడుగుతారు ఎక్కడి నుంచి మీరు వచ్చాయని అడిగే అవకాశం ఉంటుంది. ఒకసారిగా మీరు ఇన్వెస్ట్ చేస్తే లేదు ఇన్స్టాల్మెంట్లుగా చేస్తే ఆ ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యే సమస్య ఉండదు. కాకపోతే మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు, ఏం చేస్తుంటారు ప్రసాద్ గారు మీరు? నేను ఒక ఫ్యాక్టరీలో టెక్నికల్ హెడ్ గా పనిచేస్తాను. సో ఎంప్లాయీ కాబట్టి మీరు రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారు కాబట్టి ఆ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో దీన్ని కూడా డిక్లేర్ చేయండి. ఒకసారి డిక్లేర్ చేసేస్తే మీకు ఇంకా తర్వాత ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు. అండ్ ఈక్విటీ మార్కెట్స్లో ఉన్నారా మీరు ఆల్రెడీ ప్రసాద్ గారు? చెప్పండి సార్. మీరు ఆల్రెడీ షేర్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్ అంటే ఒక్కటే చేస్తున్నానండి, ఎల్ఐసి ఉన్నాయి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్ బెటరా కాదా, ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని అడుగుతున్నాను. తప్పకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఎంత మీ వయసు ఏంటి, మీ ప్రొఫైల్ తెలిస్తే గానీ పూర్తిగా మేము అంటే వయసు వచ్చి 43 అండి. 43. సో ఏం చేస్తున్నారన్నా టెక్నికల్ హెడ్ గా పనిచేస్తున్నారు ఒక కంపెనీ? అవునండి. రైట్. సో చక్కగా ఈ డబ్బుని మీరు బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ముందుగా కొన్ని బ్యాలెన్స్డ్ ఫండ్స్ అని ఉంటాయి, సో ఆ బ్యాలెన్స్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్, లేకపోతే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లో బ్యాలెన్స్డ్ ఫండ్, ఇలాంటి వాటిలో మీరు ముందుగా పార్క్ చేయండి మనీని. పార్క్ చేయటం అంటే ఇన్వెస్ట్ చేయటం. సో ఆ పార్క్ చేసిన తర్వాత మార్కెట్ కండిషన్స్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా ఒక కాల్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వితౌట్ లూజింగ్ మచ్ టైం మీరు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉంచితే 3% వస్తుంది. సో అంతకంటే కూడా బెటర్ రిటర్న్, సే అట్లీస్ట్ 7-8% రిటర్న్, ఆర్ మార్కెట్స్ బాగుంటే బెటర్గా ఉంటే 10% రిటర్న్ కూడా వస్తుంది మనకు బ్యాలెన్స్డ్ ఫండ్స్లో. వీటిలో ముందుగా పార్క్ చేయండి. తర్వాత మీరు డీటెయిల్డ్గా ఒక మెయిల్ పంపించండి మాకు, సో మీ పూర్తి ప్రొఫైల్తో, దానికి అనుగుణంగా మీ మీ అవసరాలకు తగ్గట్లు మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటి, ఎటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు, ఇవన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేస్తూ రాస్తే మేము మీకు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా ఒకసారిగా ఫలానా దానిలో పట్టి పెట్టేయండి 10 లక్షలు అని చెప్పేంత దమ్ము ధైర్యం లేవు మాకు. తర్వాత చాలామంది అడుగుతున్నారు ఆర్బిఎల్ బ్యాంక్ గురించి, మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది? నేను కొంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మేము షేర్ చేసుకోవడం జరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ ఇంకొక ఎస్ బ్యాంక్ అవుతుందా, కార్తీక్ అడుగుతున్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు అడగటం జరిగింది. ఆల్రెడీ 50% పైన పడ్డదండి రీసెంట్లీ, 700 దాకా కూడా వెళ్ళింది, 650 to 700 జోన్ మధ్యలో. సో అక్కడి నుంచి ఆఫ్ అయ్యి ఎస్ బ్యాంక్ లాగా అవుతుందా, ఐ డోంట్ నో అండి. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి నెక్స్ట్ 2 quarters కూడా మనకి ఎన్పిఏ రికగ్నిషన్ అనేది కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు అన్నారు. అది కాకుండా ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ ఏ బిగ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ. అంటే మన ఎంప్లాయీస్ మీద మన నిఘా పెట్టలేదు అన్నట్టే, అది బ్యాంక్ కానివ్వండి ఇతరత్ర వేరే ఏ కంపెనీ అయినా కానివ్వండి. సో ఈజ్ ఇట్ గోయింగ్ టు బికమ్ ఎస్ బ్యాంక్, దట్ వీ డోంట్ నో అండి. వీ కెనాట్ ఈవెన్ సే, వీ షుడ్ నాట్ గెస్ లైక్ దట్ ఆల్సో. బెస్ట్ థింగ్ ఈజ్ వెయిట్ ఫర్ థింగ్స్ టు హ్యాపెన్. నెక్స్ట్ 1 or 2 quarters కూడా వాళ్ళు ఎన్పిఏ రికగ్నిషన్ ఎక్కువ ఉండొచ్చు, అంత ఆశాజనకంగా లేదు అని చెప్పారు కాబట్టి మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చి జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 1 or 2 quarters. ఇమీడియట్లీ నిన్న కూడా అది ఆల్మోస్ట్ క్లోజ్ టు 18-20% పడి మళ్ళీ కొద్దిగా రికవర్ అయ్యి 12-12.5% పడ్డది. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ బెటర్ టు స్టే అవే అండి, అన్లెస్ క్లారిటీ కమ్స్. అంటే ఇది వాళ్ళు సెబీ వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు, కానీ మనకి ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ 2 quarters మాత్రం జంప్ అయ్యి ఆర్బిఎల్ బ్యాంక్ కొనాల్సిన అవసరం లేదు. దూరంగా ఉండండి బోత్ కౌంటర్స్, ఎస్ బ్యాంక్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ రెండింటికి కూడా ప్రస్తుతానికి దూరంగా ఉండండి. మళ్ళీ పరిస్థితులు మార్పు వచ్చినప్పుడు మరొకసారి సమీక్షించుకుందాం. సంతోష్ హైదరాబాద్ నుంచి, హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. నా దగ్గర ఒక 3 stocks ఉన్నాయి సార్, ఒకటి కోల్ ఇండియా, ఒకటి ఎన్ఎండిసి, ఒకటి అండ్ పిఎఫ్సి ఒకటి సార్. ఇప్పుడు కొంచెం బై చేసిన ప్రైస్ నుంచి ఇప్పుడు చాలా తగ్గి ఉన్నాయి, కొంచెం వాటి పరిస్థితి ఏంటి సార్? తర్వాత రెండో సార్, ఒక మిడ్ క్యాప్ లో, ఒక స్మాల్ క్యాప్ లో ఎస్ఐపి సిస్టమ్ లో స్టార్ట్ చేయడానికి ఒక రెండో మంచి మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయండి. లార్జ్ క్యాప్ వైపు ఇంకా వెళ్ళదలుచుకోలేదు ఈ కోల్ ఇండియాలో ఎన్ఎండిసిలో వచ్చిన నష్టాల తర్వాత, అంతే కదా? అదే కనీసం మిడ్ క్యాప్ లో స్మాల్ క్యాప్ లో కరెక్షన్స్ బాగా వచ్చినాయి కదా సార్. ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా నెక్స్ట్ 3 years లో కొంచెం దాంట్లో కొద్దిగా రికవరీ ఉండొచ్చు అని చెప్పేసి కొంచెం ఎస్ఐపి లో స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ గా ఉంటుందని ఆలోచన సార్. ఓకే అండి. సో ఆయన ముందుగా ఆయన కోల్ ఇండియా, ఎన్ఎండిసి, ఇవాళ ఎఫ్డిఐ అనౌన్స్మెంట్ కూడా మైనింగ్ లో పూర్తిగా 100% ఎఫ్డిఐని అలో చేస్తున్నట్లుగా, ప్రత్యేకించి కోల్ మైనింగ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రభావం కోల్ ఇండియా లాంటి స్టాక్స్ మీద, ఎన్ఎండిసి మీద ఎలా ఉంటుంది? ఒకవేళ ఏదైనా జంప్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ సెల్ అండి. ఎందుకంటే బేసికలీ ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ ఇటువంటివన్నీ కూడా దేర్ ఆర్ నేషనల్ అసెట్ ఓనర్స్. సో కాబట్టి మీకేం పెద్ద వెల్త్ క్రియేషన్ ఉండదు, మంచి డివిడెండ్ ఇస్తారు కోల్ ఇండియా వాళ్ళు. కానీ లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా
పెద్దగా దే హావ్ నాట్ గివెన్ దట్ కంపెనీ పెద్ద వెల్త్ క్రియేట్ చేసింది కాదు, క్యాపిటల్ అప్రిసియేషన్ అంతగా రాదు, ఈవెన్ ఎన్ఎండిసి కూడా అంతే అండి. సో నా ఉద్దేశంలో అంటే ఇవాళంటే ఇవాళ అమ్మకండి, ఒకవేళ ఏమన్నా కొద్దిగా పాజిటివ్ ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ ఎక్కడన్నా అందులోంచి బయటపడండి. డెఫినెట్లీ బీఎస్సీ కూడా ఇట్స్ నాట్ సచ్ అ గ్రేట్ స్టాక్. రీసెంట్లీ ఎంసీఎక్స్ 52 వీక్స్ హైక్ వచ్చింది, బీఎస్సీ సచ్ కూడా అంతగా పెద్ద మనీ మేకర్ కాదు. సో పిఎఫ్సీ సారీ. సో యా, ఈ రెండిట్లోంచి మాత్రం డెఫినెట్లీ ఈ న్యూస్ వచ్చింది కాబట్టి 1 or 2 డేస్ కొద్దిగా యాక్టివిటీ ఉంటే మాత్రం మీరు బయటకు రండి. పిఎఫ్సీ ఆర్ఈసీ ఇటువంటివన్నీ మాత్రం డెఫినెట్లీ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, ఎందుకంటే ఇంట్రెస్ట్ కాస్ట్ పడుతున్నాయి కాబట్టి కొద్దిగా వీటిల్లో యాక్టివిటీ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. బట్ మైనింగ్ కంపెనీస్ నుంచి మాత్రం ఓవర్ ద నెక్స్ట్ 1 వీక్ యూ షుడ్ కమ్ అవుట్. అలాగే మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చాలా ఉన్నాయండి ఫండ్స్ బాగా, అంటే లాస్ట్ 1 ఇయర్లో ఆఫ్ కోర్స్ దే హావ్ గివెన్ నెగిటివ్ రిటర్న్స్, బట్ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి సారీ. అందులో మీరు యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ ఇన్ ది స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో. అలాగే కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ప్లాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఎల్ఎన్టీ ఎమర్జింగ్ ఇలాంటి వాటిని మాత్రం మీరు అవాయిడ్ చేయండి, బట్ గో విత్ యాక్సిస్ మిడ్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ మేబీ కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ. అండ్ చాలా మెయిల్స్ మనకు వచ్చాయి. రంధి లక్ష్మి, ఈరోజు వారి మనవడికి దూర్జటి మహాకవి వేషధారణ వేయించారట తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా. చాలా గొప్ప పని చేశారండి, ముందుగా మా అభినందనలు అందుకోండి. ఇలాంటి మహానుభావులందరినీ ఇవాళ మనం స్మరించుకోవటం అనేది మనందరం చేయవలసిన విధి, మన విధి అది. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ గురించి అడుగుతున్నారు. గుంటూరు నుంచి సులోచన, 530లోను 890లో 2 ప్రైసెస్లో ఎంటర్ అయ్యారు, సో ఏం చేయొచ్చు జీ ఎంటర్టైన్మెంట్ని? అంటే ఇప్పుడు చేయాల్సిందంటే ప్రస్తుతానికి ఏం లేదండి, మీరు ఇంకా ఫర్దర్గా యాడ్ చేసుకో. జీ ఎంటర్టైన్మెంట్ 530లో, హెరిటేజ్ 890లో కొన్నారు. ఓకే అండి, హెరిటేజ్ విషయానికి వస్తే 300 రూపీస్కి వచ్చేసిందండి, మనకు తెలిసిందే రీసెంట్గా మిడ్ క్యాప్లో ఒక వన్ సైడెడ్ సెల్లింగ్ చూస్తున్నాము కాబట్టి ప్రస్తుతానికి మళ్ళీ 800 రూపీస్ రావడం అనేది ఇప్పట్లో జరగకపోవచ్చు. మీరు యావరేజ్ కూడా చేసుకోవకండి, ఉన్న పొజిషన్ ప్రస్తుతానికి ఆ హెరిటేజ్ని హోల్డ్ చేయండి. ఇక జీ విషయానికి వస్తే ఇది కూడా చాలా వీక్ ఉందండి, రీసెంట్గా ఏమైనా ఎంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు ఫండమెంటల్స్ మార్జిన్స్ కూడా బాగా పడిపోతున్నాయి కాబట్టి నా ఉద్దేశం అంత లుక్రేటివ్ బిజినెస్ కాదండి మీడియా పరంగా చూసుకుంటే, కాబట్టి ఇది కూడా పెద్దగా పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, మన ర్యాలీస్లో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. వ్యాపార అల్పాహార కార్యక్రమానికి స్వస్తి పలుకుదామా, బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని మనం తెలుగులోకి అనువదిస్తే ఇలాంటి పదమే వస్తుంది. సో ఇది ఇవాళ అల్పాహార కార్యక్రమం, చూస్తూ ఉండండి టీవీ 5.